అందులోనూ తమిళ్లోనూ తెలుగులోనూ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ సమ్ అవర్స్ లో జరిగినటువంటి ఒక చిత్రం టేకింగ్ అలాగే మీ లుక్ ఒక స్టైల్ గా ఎంత చక్కగా కనిపించారంటే వాళ్ళు రెండు కళ్ళు చాలట్లేదు స్క్రీన్ పైన మిమ్మల్ని చూడటానికి అండ్ స్పెషల్లీ రాజేష్ గారు సో 7 ఇయర్స్ కమల్ హాసన్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి అండ్ ఒక డైరెక్ట్ ఫిలిం తో కమల్ హాసన్ గారిని అప్రోచ్ అయ్యి ఆ సినిమాని చీకటి రాజ్యంగా మన ముందుకు తీసుకొచ్చారు అండ్ అబ్బూరి రవి గారు ఆయన మాటలు ఎలా ఉంటాయో మనకు తెలుసు అగైన్ చీకటి రాజ్యంతో మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు అమల గారు అండ్ స్పెషల్లీ ఒక సోషల్ అంటే ఒక సామాజిక దృక్పథం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే మేడం బికాజ్ ఎవరికి ఏ బాధ ఉన్నా ఎలాంటిదైనా ఒక ప్రకృతికి ఎంతవరకు మనం చేయూతనివ్వాలి అనే దాంట్లో ముందుండి సో మచ్ ఫర్ కమింగ్ అండి అండ్ ఎస్పెషల్లీ చీకటి రాజ్యం అని రిక్వెస్ట్ చేస్తున్నాం డిస్ట్రిబ్యూటర్ మల్టీ డైమెన్షన్ వాసు గారిని సార్కి నమస్కారం తెలుగు సినిమాకి ఒక కొత్త రకమైన అంటే ఒక చాలా డిఫరెంట్ జానర్ కొత్త రకమైన సినిమా చీకటి రాజ్యం వెరీ స్లిక్ వెరీ బ్యూటిఫుల్లీ మేడ్ ఎక్సలెంట్ స్క్రిప్ట్ టైట్ స్క్రిప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అందరూ ఎంత బాగా చేశారు ఇట్ వాజ్ అ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ఐ ట్రూలీ హోప్ ఇటువంటి సినిమాలు ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారు ఇంకా ఇటువంటి సినిమాలు తీయగలుగుతాము నీ తెలుగు సినిమాలో ashistu I congratulate the entire team really it was such a fresh sort of cinema such a nice film congratulations and it's wonderful to see Mr. Kamala Hassan again in person thank you so much Amala garu and alage multi dimension vasu garini maatladavalsina request chestunna అందరికీ నమస్కారం అండి చీకటి రాజ్యం సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మాకు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి నిన్న రిలీజ్ అయినటువంటి సినిమా చాలా మంచి ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ తోటి మంచి రిపోర్ట్స్ తోటి మంచి ఓపెనింగ్స్ తోటి స్టార్ట్ అయింది దాదాపు 231 థియేటర్స్లో రిలీజ్ చేసామండి నిన్న స్టేట్ వైడ్గా రెండు స్టేట్లో కలిపి 1.04 crore గ్రాస్ చేసింది 86 lakh సంథింగ్ చేంజ్ నెట్ వచ్చిందండి అంటే మార్నింగ్ షో రిపోర్ట్ వచ్చిన తర్వాత సెకండ్ షోకి ఆల్మోస్ట్ డబల్ అయినాయండి కలెక్షన్స్ మొత్తం కూడా మేజర్ స్టేషన్స్ మల్టీప్లెక్సెస్ మొత్తం అన్ని ఫుల్ రేంజ్కి వెళ్ళిపోయినాయి చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్ కమల్ సార్ని చాలా రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 15 years తర్వాత తెలుగులో మళ్ళా స్ట్రైట్ సినిమాలో వచ్చారు కాబట్టి మంచి అప్లాజ్తో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈరోజు మార్నింగ్ షో కూడా మంచి అన్ని చోట్ల నుంచి కూడా నిన్న కలెక్షన్స్ కంటే బెటర్ కలెక్షన్స్ ఉన్నాయండి ఈరోజు మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి అలాగే రివ్యూస్ మంచి మంచి రివ్యూస్ వచ్చినాయి మొత్తం కూడా దాంతో చాలా అద్భుతంగా ఉన్నాయి కలెక్షన్స్ ఈరోజు కూడా అందుకని రేపటి నుంచి సండే నుంచి దాదాపు ఒక 25-30 థియేటర్స్ ఇంక్రీజ్ చేయబోతున్నాము అందుకని రివ్యూస్ రిపోర్ట్స్ బాగున్నాయి కాబట్టి కొత్త స్టేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు పెడదామండి ఈ వారం అని రేపటి నుంచి కొత్త స్క్రీన్స్ పెంచుతున్నామండి డెఫినెట్గా ఇది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం చాలా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతుందని కమర్షియల్గా మా అభిప్రాయం వన్స్ అగైన్ ఈ టీం మొత్తానికి కూడా మా సంస్థ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ కంగ్రాట్యులేట్ ఆల్ ద ఎంటైర్ టీమ్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి అలాగే తెలుగు ఆడియన్స్ అందరికి కూడా మంచి సినిమాలు రిసీవ్ చేసుకుంటామని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు ఒక కొత్త జానర్ డిఫరెంట్ ఫిలిం మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉంటామని చెప్పినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నాం ఎట్ ది సేమ్ టైం ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు అందరూ మంచి చూసిన మా ప్రతి వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్లు వస్తాయి సో అందరూ కూడా ఇది ఒక చాలా గొప్పగా ఒక దానికి ఫిక్స్ అయ్యి దాంట్లోనే చేయగలగడం అన్నది అందరూ మాట్లాడే మాట ఇది కమల్ గారికే చెల్లిందని అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాని ఇలా ఉండాలి అని ఫిక్స్ అయ్యి ఆ ఫిక్స్లోనే ఆ సినిమా తీసి రిలీజ్ చేసినప్పుడు ఆడియన్స్ సినిమా చూసినప్పుడు 1 థియేటర్కి వెళ్ళేటప్పుడు కమల్ హాసన్ గారి దగ్గర నుంచి ఏదో ఒకటి కొత్తది ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ కొత్తది ఉంటుంది అండ్ 2 కంప్లీట్ 2 అవర్స్
అనౌన్స్ చేసినట్టుగానే గ్రిప్పింగ్ గా థ్రిల్లింగ్ గా చక్కగా వెళ్తుంది. ఆ రెండింటి వలన ఆడియన్స్ అక్కడ కూర్చుని 2 అవర్స్ ఎంగేజ్ అయిపోతున్నారు. దాని వల్ల వచ్చిన రిపోర్ట్ ఇది. వాసు గారు అన్నట్టు ఇది రోజు రోజుకి పెరిగేదే కానీ ఏ క్షణంలోనూ తగ్గేది కాదు. ఈ చీకటి రాజ్యాన్ని రాయడానికి నాకు అవకాశం ఇచ్చిన కమల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాని చీకటి రాజ్యాన్ని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ మధుశాలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్స్. అలాగే అమల గారు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇప్పటికీ ఎన్నో మూవీస్ చేశాను, దానికి వచ్చిన రికగ్నేషన్ ఇస్ ఈక్వల్ టు చీకటి రాజ్యం ఒక్కటే. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఇలాంటి ఒక అవకాశాన్ని కలిగించిన డైరెక్టర్ గారికి ఐ ఆల్వేస్ బీ ఇండెడెడ్. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్ అన్నీ ఒక లెవెల్, ఇట్ డెఫినెట్లీ నా లైఫ్లో ఒక మైల్ స్టోన్గా ఉండిపోతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది అని ఒక పాజిటివ్ రివ్యూతో మెసేజెస్ కానివ్వండి, ట్వీట్స్ కానివ్వండి, కాల్స్ చేస్తున్నారు. అండ్ దెన్ దట్స్ రియలీ థ్రిల్లింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి తప్పకుండా చూడండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ ఆల్ స్టార్టెడ్ హియర్ ఇన్ ద సేమ్ హాల్ వి అనౌన్స్ దిస్ ఫిల్మ్. సో ఐఎమ్ హియర్ ఆఫ్టర్ సమ్ 7-8 మంత్స్ దట్ with a win, with a success. I'm very happy for it. And this is our team's victory and this is Kamal sir's victory. And I would like to take this opportunity to thank my whole team, my technical team, my actors and Rajkumar Films for giving me this opportunity, Kamal sir. So this, the way the audience have received this film has given me very big confidence and I'm very happy and no words to express actually. I'm happy to hear the reports from the distributors also, and I cannot just say thanks to Kamal sir, and I'll promise that I'll strive hard to make similar films in future. Thank you sir. Thank you so much Rajesh garu. And especially this light lo jarige ee movie ni kuda ప్రతి ఒక్కరు కూడా విజువలైజేషన్ చాలా బాగుంది అని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ జిబ్రాన్ గారు అందించినటువంటి మ్యూజిక్, అండ్ స్పెషల్లీ ఎవ్రీ టైమ్ ఏ సినిమా గురించి చూసినా కూడా ఫస్ట్ కమల్ సార్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు తెలుగులో రావటం, అందులోనూ ఆకలి రాజ్యం అంతటి బ్లాక్ బాస్టర్ని మళ్ళీ మీరు మాకు అందించారు చీకటి రాజ్యంతో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫ్యూ వర్డ్స్ టు చీకటి రాజ్యం. ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. డైరెక్టర్ గారు చెప్పినట్టు 7 మంత్స్ బ్యాక్ ఇదే హాల్లో కలిసాం. ఇప్పుడు జిబ్రన్ మ్యూజిక్ బాగుంది అంటున్నారు, అంతకన్నా మంచి మ్యూజిక్ వాసు గారు మాట మా చెవికి అది మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. వచ్చి నిజం చెప్పినందుకు మాకు చాలా సంతోషం అండి. అది ఎన్నిసార్లు విన్నా ఒక క్యారియర్లో ఈ మాట మాత్రం మొదటిసారిగా వినేటటువంటి ఒక ఫీలింగ్ మాకు. అది ఎస్పెషలీ ఫర్ చీకటి రాజ్యం, బికాస్ వీ ఆల్ వర్క్ హార్డ్ చాలా డిఫరెంట్ సబ్జెక్టు. ఒక మైనస్ టిక్ వేసేస్తే వీ వాంట్ ట్రై అనదర్ ఫిలిం, ఇలాంటి ఫిలిం ఇక చేయకూడదండి, ఎవరికీ నచ్చలేదని. ఇంకా 10 సంవత్సరం అవుతాయి ఇలాంటి మంచి పిక్చర్ రావడానికి. ఇట్స్ అన్ ఓపెనింగ్ యూ హ్యావ్ గివెన్ అస్. ఎలా మీరు సంవత్సరాల ముందు మరో చరిత్ర అని ఒక పిక్చర్ ఇచ్చి నాకు డోర్స్ ఓపెన్ చేశారో, అలాగే మళ్ళీ ఇంకొకసారి డోర్ ఓపెన్ చేసినట్టు నాకు ఫీలింగ్. దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అసలు ఇక్కడ ఫిల్మ్ రిలీజ్ చేసి తిరిగి వెళ్ళిపోదామని టికెట్లు అన్నీ ఏర్పాట్లు చేసి పెట్టామండి. కానీ ఈ రిపోర్ట్స్లు విని విని ఇక్కడే కూర్చొని ఇంకో మంచి మాట కూడా చెప్పి వెళదామని. ఇక్కడ వచ్చిన అమలా గారు చీఫ్ గెస్ట్గా రాలేదండి, రాబోయే పిక్చర్లో మా గెస్ట్ అండి. షీఈస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ ద నెక్స్ట్ రాజ్ కమల్ ఫిల్మ్. ఒప్పుకున్న దానికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకొని, లెట్ మీ యూస్ ది సేమ్ హాల్ టు అనౌన్స్ మై నెక్స్ట్ ఫిల్మ్ విత్ ది ఫస్ట్ క్రూ and part of my second crew. The film's name is Amma Nana Aata. Amma Nana Aata. So when you write it together, it becomes Amma Nana Aata.
So that is the film. I told her the story. It's a very interesting family romantic drama. It's a great pleasure to work with Amala garu after such a long time. We've continuously given hits together. Let's hope we are poised for another hit in Telugu also again. So meerandarki thank you cheppukodaniki arrange chesina function idi. Andulo as a selfish producer next picture gurinchi maatladutunnanu nenu. Cinema director is my friend Rajiv Kumar. Is a renowned director from Malayalam. He has done a super hit film with me called Chanakyan. Atarvata iddaru kalisi panchayaledu. The rest of the team is being organized. Zarina Wahab garu is also doing a role in that. I'm there. More good actors are going to be cast. Film matram we are shooting in America. That's all I can talk about. Amma Nana Aata. Now more will come. జానర్ చెప్పకుండా చేస్తే బెటర్ ఏమో. ఇందులో కూడా చెప్పలేదు. ఏ ఫ్యామిలీ ఉంది, రొమాన్స్ రొమాన్స్ కూడా ఉంది. ఇట్స్ లాట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ దట్. హ్యూమర్ ఉందండి. అది చెప్పకూడదండి. ఇప్పుడు మీరు ఇలా గెస్ట్ చేస్తూ ఉంటే టికెట్లు కొంటారని నమ్మకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ స్పెషల్లీ త్రిష గారిది మీ మధ్య ఒక జరిగిన ఒక చిన్న ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఆ చీకట్ రాజ్యం మూవీలో. యూజువల్లీ బిహైండ్ ద స్క్రీన్ జరుగుతాయండి, కానీ ఇది ఫ్రంట్ ఫస్ట్ టైం. అండ్ యూజువల్లీ ఇంతవరకు ఐ నెవర్ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ మై హీరోయిన్ బిహైండ్ ద స్క్రీన్ ఆల్సో, బట్ దిస్ వన్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది చెయ్యరు యాక్చువల్లీ. అమ్మాయిల్ని కొడితే ఇట్ బికమ్స్ యాంటీ హీరో స్టఫ్. ఇందులో ఇద్దరికీ కూడా మంచి పేరు వచ్చిందండి. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అబ్సల్యూట్లీ సార్. ఐ హోప్ టు సీ యూ. ఇలాగే ఇంకా ఒక 6 మంత్స్లో మళ్ళా కలిసి చెప్పాను కదా చేసామని చెప్పడానికి. I feel we can do it. And indulo director gar request ee picture lo end lo song undi, adi lot of people are missing it. We'd like you to see it. We made it for you, not for the picture, only for the audience. Picture doesn't need a song, so we didn't add a song in it. The song is only for audience, and so please see it. దట్స్ ఓన్లీ టైమ్ యుల్సి. త్రిష గారు నేను హాయిగా ఒక హీరో హీరోయిన్లా ఉండటం యూ కెన్ ఓన్లీ సీ ఇన్ దట్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ కమల్ గారు. అండ్ చీకటి రాజ్యంతో అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించారు. ఈ ప్రెస్ మీట్కి పిలిచి ఒక 10 kg స్వీట్ బాక్స్ ఇచ్చినంత ఆనందంగా ఉంది. సెకండ్ మూవీ అనౌన్స్ చేయడం డైరెక్ట్ తెలుగు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి అమల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అబ్బూరి రవి గారికి, డైరెక్టర్ గారికి ఇలాంటి మంచి మూవీస్ మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.